हाय, दिस इज चंद्रशेखर, जीजेसी गर्ल्स आदिलाबाद। आई एम गोइंग टू डिस्कस एमएलटी सेकेंड ईयर पैथोलॉजी पेपर 3 यूनिट 1। द टॉपिक्स आर प्रिपरेशन ऑफ ब्लड स्मीयर्स, स्ट्रक्चर एंड फंक्शंस ऑफ डिफरेंट वाइट ब्लड सेल्स एंड डिफरेंशियल ल्यूकोसाइट काउंट। फर्स्ट वी डिस्कस अबाउट द प्रिपरेशन ऑफ ब्लड स्मीयर्स। మొదటగా మనము బ్లడ్ స్మియర్స్ ను ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం. హేమ్ ఆఫ్ బ్లడ్ స్మియర్. బ్లడ్ ఫిల్మ్స్ ఆర్ యూజువల్లీ ఎగ్జామిన్డ్ టు ఇన్వెస్టిగేట్ హిమటాలజికల్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్ ఆఫ్ ది బ్లడ్ అండ్ అకేషనల్లీ టు లుక్ ఫర్ పారాసైట్స్ విత్ ఇన్ ది బ్లడ్ సచ్ యాజ్ మలేరియా అండ్ ఫైలేరియా. Examination of thin blood films is important in the investigation and management of anemia, infections, and other conditions which produce changes in the appearance of blood cells and differential white cell count. Blood smear leda raktaputa upayogamu raktaniki sambandhinchina vivida rakala vyadhula nirdharanaku రక్తంలో ఉన్నటువంటి పరన్న జీవులు మలేరియా ఫైలేరియా మొదలగు వాటిని గుర్తించడానికి, ఎనీమియాకు కారణాలను గుర్తించడానికి, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల రక్తంలో ఉన్నటువంటి వివిధ రక్త కణాల యొక్క స్వరూపంలోని మార్పులను గుర్తించడానికి మరియు డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ చేయడానికి ఉపయోగిస్తారు. There are two types of blood smears. One is thick blood smear. A thick blood smear is a drop of blood on a glass slide. Thick blood smears are most useful for detecting the presence of parasites because they examine a large sample of blood. Often there are few parasites in the blood at the time the test is done. Second one is thin blood smear. A thin blood smear is a drop of blood that is spread across a large area of the slide. Thin blood smear helps to discover the what species of parasite is causing the infection. Thin blood smear is also useful to identifying the morphology of different blood cells and in differential leukocyte count. రక్తపు పూతలు రెండు రకాలు. మొదటిది మందమైన రక్తపు పూత. దీనిని రక్తంలో ఉన్న పరాన్న జీవులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. రెండవది పలచని రక్తపు పూత. దీనిని వివిధ రకాల రక్త కణాల యొక్క స్వరూపాన్ని గమనించడానికి, అదేవిధంగా విభేదక తెల్ల రక్త కణాల లెక్కింపు డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ కొరకు ఉపయోగిస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ థిన్ బ్లడ్ స్మియర్. Place a drop of blood in the center line of slide 1 cm from one end. Place the spreader in front of glass slide at an angle of 30 degrees. Move the spreader back so that it touches the blood drop. Blood will spread along the edge of spreader by capillary action. Push the spreader forward along the length of slide by rapid but straight movement. Then allow the smear to dry in the air before staining. When it dries, patient name, number, and other identifications may be written on the slide with a marker or pencil. Palachani poota tayari. ఒక స్లైడ్ను సమతలమైనటువంటి ప్రదేశంలో కొని దానికి ఒక చివర నుండి 1 సెంటీమీటర్ దూరంలో ఒక రక్తపు చుక్కను పెట్టుకోవాలి. ఇంకొక స్ప్రెడర్ స్లైడ్ను 30 డిగ్రీస్ యాంగిల్లో ఉంచి రక్తపు చుక్కకు దగ్గరగా తీసుకెళ్ళాలి. స్ప్రెడర్ స్లైడ్ రక్తపు చుక్కను తగలగానే ఇంకొక వైపుకు దాన్ని 30 డిగ్రీస్ కోణంలో ముందుకు కదపాలి. ఆ తర్వాత స్లైడ్ను హెయిర్ డ్రై చేయాలి. హెయిర్ డ్రై చేసినటువంటి స్లైడ్పై పేషెంట్ యొక్క నేము,
నంబరు ఐడెంటిఫికేషన్స్ మొదలగునవి పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ రాసుకోవాలి. సో ఈ పిక్చర్లో మనం క్లియర్గా చూడొచ్చు, రక్తపు చుక్కని ఒక సమతలమైనటువంటి ప్రదేశంలో పెట్టినటువంటి స్లైడ్ పైన ఒక చివరి నుండి 1 సెంటీమీటర్ దూరంలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక స్ప్రెడర్ స్లైడ్ను తీసుకొని రక్తపు చుక్కకు దగ్గరగా తీసుకురావాలి. రక్తపు చుక్కను తగలగానే ముందు వైపుకు నెమ్మదిగా తోయాలి. ఈ విధంగా స్మియర్ను తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ థిక్ బ్లడ్ స్మియర్. దిస్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ డిటెక్టింగ్ బ్లడ్ పారాసైట్స్ సచ్ యాజ్ మలేరియా అండ్ మైక్రోఫైలేరియా. ప్రొసీజర్: ప్లేస్ ఏ లార్జ్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ఏ క్లీన్ గ్లాస్ స్లైడ్. స్ప్రెడ్ ఇట్ ఇన్ ఏ సర్క్యులర్ ఏరియా ఆఫ్ 1.5 సెంటీమీటర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్టిక్ ఆర్ ఎండ్ ఆఫ్ అనదర్ గ్లాస్ స్లైడ్. మందమైన రక్తపు పూత తయారీ విధానము, ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి పరన్న జీవులను గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఒక శుభ్రమైన స్లైడ్ తీసుకొని దాని మధ్య భాగంలో రక్తపు చుక్కను ఉంచి ఇంకొక స్లైడ్ సహాయంతో దాని యొక్క కార్నర్తో 1.5 సెంటీమీటర్ వ్యాసార్థంలో గుండ్రంగా తిప్పుతూ మందమైన పూతను తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో మనం క్లియర్గా చూడొచ్చు, మొదటగా థిన్ స్మియర్ పలచని పూత, కింది భాగంలో థిక్ స్మియర్ మందమైన పూతను మనము చూడవచ్చు. లెట్ అస్ డిస్కస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ WBC సెల్స్ ప్రజెంట్ ఇన్ ది బ్లడ్. ఇప్పుడు మనము వివిధ రకాలైనటువంటి WBC కణాల యొక్క స్వరూపము, అదేవిధంగా ఒక్కొక్క విధులను నేర్చుకుందాము. వైట్ బ్లడ్ సెల్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ల్యూకోసైట్స్. దే ఆర్ ది సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ ది బాడీ అగ్నెస్ట్ బోత్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండ్ ఫారిన్ ఇన్వేడర్స్. ద నార్మల్ నంబర్ ఆఫ్ WBCs ఇన్ బ్లడ్ ఈజ్ 4,500 to 11,000 WBCs per microliter. The increase in number of WBCs is called leukocytosis and decrease in number is called leukopenia. White blood cells, తెల్ల రక్త కణాలు, వీటిని ల్యూకోసైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మన శరీరానికి ఉండేటువంటి రోగనిరోధక శక్తిలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి, కావున వీటిని మానవ శరీర రక్షక భటులని కూడా పిలుస్తారు. వీటి సాధారణ విలువ 4,500 to 11,000 WBCs పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్. వీటి సంఖ్య సాధారణం కన్నా ఎక్కువగా పెరిగితే ల్యూకోసైటోసిస్ అని, వీటి సంఖ్య సాధారణం కన్నా తక్కువ అయితే ల్యూకోపీనియా అని అంటారు. WBCs ఆర్ డివైడెడ్ ఇన్ టూ 2 టైప్స్ బేస్డ్ ఆన్ ప్రజెన్స్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇన్ సైటోప్లాజం. గ్రాన్యులోసైట్స్ కంటెయిన్ గ్రాన్యూల్స్ ఇన్ దేర్ సైటోప్లాజం. దీస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: ఎసినోఫిల్స్ ఆర్ ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఏ గ్రాన్యులోసైట్స్ డు నాట్ కంటెయిన్ గ్రాన్యూల్స్ ఇన్ దేర్ సైటోప్లాజం, దే ఆర్ ఆఫ్ 2 టైప్స్: లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. తెల్ల రక్త కణాలను 2 వర్గాలుగా విభజించవచ్చు. మొదటిది గ్రాన్యులోసైట్స్. వీటి యొక్క కణద్రవంలో గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు: ఎసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. రెండవవి ఏ గ్రాన్యులోసైట్స్. వీటి కణద్రవంలో గ్రాన్యూల్స్ ఉండవు. ఇవి 2 రకాలు: లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్. ఎసినోఫిల్స్. ఎసినోఫిల్స్ రిప్రజెంట్ ఓన్లీ 2 to 4% ఆఫ్ ఆల్ WBCs. దే ఆర్ 10 to 12 micrometer డయామీటర్ విత్ లార్జ్ యూనిఫామ్ గ్రాన్యూల్స్. ద న్యూక్లియస్ యూజువల్లీ హ్యాజ్ 2 లోబ్స్ and looks like a dumbbell or spectacle shaped. They are stained with acidic dyes, that's why they are called acidophils, acid loving.
Increase in number of eosinophils is called eosinophilia, and decrease in number of eosinophils is called eosinopenia. Functions of eosinophils. Eosinophils secrete histamine. It slows down inflammation caused in allergic responses, phagocytize antigen antibody complexes, and destroy some parasitic worms. Eosinophils. ఇవి మొత్తం డబ్ల్యూబీసీలో 2-4% మాత్రమే ఉంటాయి. వీటి డయామీటరు 10-12 మైక్రోమీటర్ ఉంటుంది. ఇవి లార్జ్ గ్రాన్యూల్స్ను కలిగి ఉంటాయి. న్యూక్లియస్ 2 కండితాలుగా విభజించబడి కళ్ళజోడు ఆకృతి లేదా డంబుల్ ఆకృతిలో కనిపిస్తుంది. ఇవి ఎసిడిక్ డైన్స్తో స్టెయిన్ చేయబడతాయి కాబట్టి వీటిని ఎసిటోఫిల్స్ అని పిలుస్తారు. ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య పెరిగితే ఎసినోఫీలియా అని, ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య తగ్గితే ఎసినోపీనియా అని అంటారు. ఎసినోఫిల్స్ యొక్క విధులు. ఇవి ఇష్టమైన అనేటువంటి రసాయనాన్ని స్రవింపజేస్తాయి. అలర్జిక్ రెస్పాన్స్లలో ఏర్పడేటువంటి ఇన్ఫ్లమేషన్లను ఈ ఇష్టమైన అనేటువంటి రసాయనం తగ్గిస్తుంది. అదేవిధంగా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్లను, కొన్ని రకాలైనటువంటి పారాసైట్ను ఇవి అమాంతంగా మింగేసేసి వాటిని నాశనం చేస్తాయి. ఈ ప్రాసెస్నే ఫాగోసైటోసిస్ అంటారు. దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ ఎసినోఫిల్. ఎసినోఫిల్ కాంటెంట్స్ బైలోబ్డ్ న్యూక్లియస్. ఇట్ అపియర్స్ ఇన్ డంబుల్ ఆర్ స్పెక్టకిల్ షేప్. బేసోఫిల్స్. The least common WBC is the basophil, comprising only 0.5-1% of all WBCs. Basophils are 8-10 micrometer diameter with large round granules in the cytoplasm. The nucleus is with incompletely divided bilobed. They are stained with basic dyes, that's why they are called basophils, base loving. The increase in number of basophils more than the normal range is called basophilia, and decrease in number is called basopenia. The functions of basophils. The small cells seem to sound an alarm when infectious agents invade your blood. They secrete chemicals such as histamine, a marker of allergic disease, that help control the body's immune responses. Basophils, ఇవి మొత్తం డబ్ల్యూబీసీలో తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి 0.5-1% మాత్రమే ఉంటాయి. వీటి డయామీటరు 8-10 మైక్రోమీటర్స్ ఉంటుంది. వీటి కేంద్రకము అసంపూర్ణంగా విభజించబడేటువంటి 2 కండితాలను కలిగి ఉంటుంది. ఇవి బేసిక్ డైస్తో స్టెయిన్ చేయబడతాయి కాబట్టి వీటిని బేసోఫిల్స్ అని అంటారు. వీటి సంఖ్య సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే బేసోఫీలియా అని, తక్కువగా ఉంటే బేసోపీనియా అని అంటారు. బేసోఫిల్స్ యొక్క విధులు. పరాన్నజీవి రక్తంలోకి ప్రవేశించిన వెంటనే వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇవి ఇష్టమైన అనేటువంటి రసాయనాన్ని స్రవించి రోగ నిరోధక వ్యవస్థను కంట్రోల్ చేస్తాయి. దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ బేసోఫిల్స్. ద గ్రాన్యూల్స్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్, and nucleus is incompletely divided bilobed. Neutrophils, the most abundant granulocyte and most abundant WBC is the neutrophil, comprising 60-70% of all WBCs. They are approximately 10-12 micrometer diameter with very fine granules in their cytoplasm. Nucleus is multi-lobed or 3-5 lobed. They are stained with neutral dyes, that's why they are called neutrophils.
The increase in number of neutrophils more than the normal range is called neutrophilia, and decrease in number is called neutropenia. Functions: they kill and digest the bacteria and fungi by phagocytosis. They are the first line of defense when infection strikes. Neutrophils మొత్తం డబ్ల్యూబీసీలో అత్యధిక సంఖ్యలో ఉండేటువంటివి. ఇవి మొత్తం డబ్ల్యూబీసీలో 60-70% వరకు ఉంటాయి. వీటి డయామీటరు 10-12 మైక్రోమీటర్ వరకు ఉంటుంది. సైటోప్లాజంలో చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. వీటి కేంద్రకము 3-5 కండితాలుగా విభజించబడి ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవి న్యూట్రల్ డైస్తో స్టెయిన్ చేయబడతాయి కాబట్టి వీటిని న్యూట్రోఫిల్స్ అని పిలుస్తారు. వీటి సంఖ్య సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే ఆ స్థితిని న్యూట్రోఫీలియా అని, సంఖ్య తక్కువగా ఉంటే న్యూట్రోపీనియా అని అంటారు. న్యూట్రోఫిల్స్ యొక్క విధులు: ఇవి శరీరంలోకి ప్రవేశించిన పరాన్నజీవులైనటువంటి బ్యాక్టీరియాలను కానీ ఫంగైలను కానీ అమాంతంగా వాటిని మింగేసేసి వాటిని నాశనం చేస్తాయి. ఈ ప్రాసెస్నే మనము ఫాగోసైటోసిస్ అని అంటాము. ఇవి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ముందు వరుసలో ఉండి శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ న్యూట్రోఫిల్. The nucleus is divided into 4 lobes. The lobes sometimes more than 4. Lymphocytes. Lymphocytes make up to 20-25% of all WBCs. These cells are 6-14 micrometer in diameter. The large round nucleus and small amount of cytoplasm surrounding it are the best identifying characteristic of the cell. The increase in number of lymphocytes is called lymphocytosis, and decrease in number is called lymphocytopenia. Functions: they create antibodies to fight against bacteria, viruses, and other potentially harmful invaders. They are of 3 types: B lymphocytes, T lymphocytes, and natural killer cells. Lymphocytes, ఇవి మొత్తం డబ్ల్యూబీసీలో 20-25% వరకు ఉంటాయి. ఇవి 6-14 మైక్రోమీటర్ డయామీటర్ని కలిగి ఉంటాయి. వీటి కేంద్రకము చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది, కణద్రవము తక్కువ పరిమాణంలో ఉంటుంది. లింఫోసైట్స్ యొక్క సంఖ్య పెరిగితే లింఫోసైటోసిస్ అని, తగ్గితే లింఫోసైటోపీనియా అని అంటారు. లింఫోసైట్స్ యొక్క విధులు: రోగనిరోధక వ్యవస్థలో లింఫోసైట్స్ యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది, ప్రత్యేకమైనది. ఇవి యాంటీబాడీస్ని తయారు చేసి శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారకమైనటువంటి బ్యాక్టీరియాలను, వైరస్లను మరియు ఇతర పరాన్నజీవులను చంపేస్తాయి. లింఫోసైట్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి: బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ మరియు నేచురల్ కిల్లర్ సెల్స్ అని 3 రకాలుగా ఉంటాయి. దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ లింఫోసైట్. ద న్యూక్లియస్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్ and cytoplasm proportion is very less. Monocytes comprising 3-8% of all WBCs. They are the largest of all WBCs, 12-20 micrometer in diameter. The nucleus is bean or kidney shaped. The increase in number of monocytes is called monocytosis, and decrease is called monocytopenia. Function of monocytes: monocytes are slow to respond to infection but arrive in larger numbers
When stimulated, they are differentiated into wandering macrophages that clean up the cellular debris and other microbes following infection. That's why they are called as the scavengers of blood system. Monocytes. ఇవి మొత్తం డబ్ల్యూబీసీలో 3-8% వరకు ఉంటాయి. ఇవి చాలా పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క డయామీటరు 12-20 మైక్రోమీటర్ వరకు ఉంటుంది. వీటి యొక్క కేంద్రకము చిక్కుడు గింజ ఆకృతి లేదా కిడ్నీ ఆకృతిలో ఉంటుంది. మోనోసైట్స్ యొక్క సంఖ్య పెరగడాన్ని మోనోసైటోసిస్ అని, తగ్గడాన్ని మోనోసైటోపీనియా అని అంటారు. మోనోసైట్స్ యొక్క విధులు. ఇన్ఫెక్షన్స్ తర్వాత శరీరంలో చనిపోయినటువంటి కణాలను, అదేవిధంగా చనిపోయినటువంటి సూక్ష్మజీవులను తొలగించి శరీరాన్ని శుభ్రపరచుటలో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మానవ శరీర పారిశుద్ధ కార్మికులు అని అంటారు. దిస్ ఈస్ ద మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ మోనోసైట్. ద న్యూక్లియస్ ఈజ్ కిడ్నీ ఆర్ బీన్ షేప్డ్. ప్రొసీజర్ ఆఫ్ డిఎల్సి, ఇట్ హ్యాస్ 3 స్టెప్స్. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లడ్ స్మియర్. సెకండ్ స్టెయినింగ్ ఆఫ్ బ్లడ్ స్మియర్. థర్డ్ కౌంటింగ్ ది సెల్స్ అండర్ ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మైక్రోస్కోప్. విభేదక తెల్ల రక్త కణాల లెక్కింపు చేయు విధానము. దీంట్లో మనకు 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది రక్తపూత తయారీ, రెండవది రక్తపూతను స్టెయిన్ చేయడము, మూడవది కణాలను లెక్కించడము. ప్రిపరేషన్ ఆఫ్ స్మియర్, టేక్ క్లీన్ డ్రై అండ్ గ్రీస్ ఫ్రీ స్లైడ్. ట్రాన్స్ఫర్ ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ నియర్ ది ఎడ్జ్ ఆఫ్ ది స్లైడ్. ప్లేస్ ది స్ప్రెడర్ స్లైడ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. పుల్ బ్యాక్ ది స్ప్రెడర్ అంటిల్ ఇట్ టచెస్ ది డ్రాప్ ఆఫ్ బ్లడ్. లెట్ ది బ్లడ్ రన్స్ అలాంగ్ ది ఎడ్జ్ ఆఫ్ ది స్ప్రెడర్. పుష్ ది స్ప్రెడర్ ఫార్వర్డ్ టు ది ఎండ్ ఆఫ్ ది స్లైడ్ విత్ ఏ స్మూత్ మూమెంట్. డ్రై ది స్మియర్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఫిక్స్ ది స్మియర్ విత్ మిథనాల్ టు ప్రివెంట్ డిస్టార్షన్ ఆఫ్ సెల్స్. రక్తపూత తయారీ, ముందుగా శుభ్రంగా తడి లేని గ్రీజు లేని స్లైడ్స్ను తీసుకోవాలి. ఒక స్లైడ్పై ఒక చివర 1 సెంటీమీటర్ దూరంలో ఒక రక్తపు చుక్కను వేసుకోవాలి. ఇంకొక స్లైడ్ను 30 డిగ్రీస్ యాంగిల్లో ఉంచి బ్లడ్ డ్రాపు ముందుగా ఉంచాలి. దీనిని రక్తపు చుక్క దగ్గరి వైపు తీసుకొచ్చి రక్తపు చుక్క దాని యొక్క చివర పూర్తిగా స్ప్రెడ్ అయిన తర్వాత, విస్తరించిన తర్వాత మళ్ళీ ముందు వైపుకు సమాంతరంగా మృదువుగా కదపాలి. ఈ విధంగా మనకు స్మియర్ తయారవుతుంది. దీన్ని గాలిలో ఆరనివ్వాలి. అదేవిధంగా మిథనాల్లో ఫిక్స్ చేసుకోవాలి. స్టెయినింగ్ ది స్మియర్, కవర్ ది స్మియర్ విత్ స్టెయినింగ్ సొల్యూషన్. బేసికలీ వి యూజ్ లేష్మాన్ స్టెయిన్ బై యాడింగ్ 10-15 డ్రాప్స్ ఆన్ ది స్మియర్. వెయిట్ ఎగ్జాక్ట్లీ ఫర్ 1 మినిట్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యాడ్ ఈక్వల్ డ్రాప్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్. Mix the mixture adequately by blowing on it through a pipette. Wait for 6 minutes. Drain off the extra strain and wash the smear by using tap water. Place the slide on tissue paper to dry. పూతను స్టెయిన్ చేయుట, పూతపై పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా లేష్మాన్ స్టెయిన్ను 10 నుండి 15 చుక్కలు వేసి 1 నిమిషము వేచి చూడాలి. తర్వాత బఫర్ సొల్యూషన్ను పూతపై వేసి పిప్పెడితో లేష్మాన్ స్టెయిన్, ఈ తర్వాత వేసినటువంటి బఫర్ సొల్యూషన్ 2 కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలపాలి.
6 నిమిషాలు వేచి చూడాలి. తర్వాత స్లైడ్ను ట్యాప్ వాటర్తో కడిగివేయాలి. తర్వాత ఒక పెట్టి డిష్లో టిష్యూ పేపర్ను ఉంచి దానిపై స్లైడ్ను పెట్టేసి ఆరనివ్వాలి. కౌంటింగ్ ది సెల్స్, ఫస్ట్ ఎగ్జామిన్ ది స్టెయిన్డ్ స్మియర్ అండర్ ది లో పవర్. ఇన్ ఐడియల్ స్మియర్ 3 జోన్స్ విల్ అపియర్. ఫస్ట్ వన్ థిక్ ఏరియా, దట్ ఈస్ హెడ్ అండ్ మిడిల్ ఏరియా బాడీ, అండ్ థర్డ్ వన్ థిన్ ఎండ్ ఆఫ్ ది స్మియర్ దట్ ఈస్ టెయిల్. చూస్ ది పోర్షన్ స్లైట్లీ బిఫోర్ ది టెయిల్ ఎండ్ వేర్ ది సెల్స్ ఆర్ బిగినింగ్ టు ఓవర్ ల్యాప్ టుగెదర్. ప్లేస్ ది డ్రాప్ ఆఫ్ ఇమర్షన్ ఆయిల్ ఆన్ ది స్మియర్. స్విచ్ టు ది ఇమర్షన్ ఆబ్జెక్టివ్ అండ్ ఇంక్రీజ్ ది లైట్ బై ఓపెనింగ్ ది ఐరిస్ డయాఫ్రాగమ్. Examine the film by moving from one field to the next systematically. Record the type of leukocytes seen in each field using 100 square box paper or counting machine. Count at least a total of 100 leukocytes. కణాలను లెక్కించుట. తయారు చేసినటువంటి పూతలో మనకు మూడు భాగాలు ఉంటాయి. ఒకటి మందమైనది తల, మధ్యలో ఉండేటువంటిది శరీరము, చివరగా ఉండేటువంటిది తోక. మనకు కణాలను లెక్కించడానికి అనువైనటువంటి ప్రదేశము జస్ట్ తోక కన్నా ముందుగా ఉండేటువంటి భాగము. ఈ భాగంలో ఇమ్మర్షన్ ఆయిల్ను వేసుకొని ఇమ్మర్షన్ ఆబ్జెక్టివ్ సహాయంతో మైక్రోస్కోప్లో చూస్తూ మనము కణాలను లెక్కించాలి. ముఖ్యంగా ఈ కణాలను లెక్కించేటప్పుడు 100 గదులు ఉన్నటువంటి పేపర్ను కానీ లేదా కౌంటింగ్ మిషన్ కానీ ఉపయోగిస్తాము. మొత్తానికి 100 కణాలను లెక్కించాలి. నార్మల్ వాల్యూస్ ఆఫ్ డిఎల్సి: ఎసినోఫిల్స్ 1-4%, బేసోఫిల్స్ 0-1%, న్యూట్రోఫిల్స్ 40-75%, లింఫోసైట్స్ 20-45%, మోనోసైట్స్ 2-8%. ప్రిపరేషన్ ఆఫ్ బ్లడ్ స్మియర్ ఇన్ వీడియో ఫార్మాట్. Show you how to make a peripheral blood smear, and for this you're going to need some slides. You are also going to need some anticoagulated blood, preferably EDTA. And I'm using a cap piercer to make the blood drop. First thing you need to do is install your cap piercer and then go ahead and get two slides out. The first slide you're going to add a small drop of blood to, and the second slide you're going to use, place it on top and slowly bring it back until it makes contact with the drop, and then rapidly push it forward. And hopefully after doing this, the smear will be about 2/3 way down the slide, and you'll get a nice feathered edge at the end there. Also, you can make a slide thicker or thinner depending on the angle of the second slide. Now, if you wanted to make it thicker, you had a higher angle, and that makes the smear much thicker. As you can see, after I add the drop, I'm going to take the slide and hold it at a much larger angle, and this makes it much shorter. This would be useful for somebody with a low hemoglobin, and that's how you do it. Thanks for watching. Now let's see the staining of blood smear in video format. Already prepared the thin smear in this video for your reference. The next step is to fix the thin film using a fixative spray and allowing the slide to air dry. Once the slide is air dried, place the slide on the staining station and add approximately 1 ml of Leishman stain. Make sure to cover the entire surface area of the smear with the stain. And then incubate for 1 minute. After the incubation is complete, directly add approximately 1 ml of Leishman's buffer
onto the stain. Make sure to cover the entire surface area of the smear and mix the stain with the buffer using the pipette. And then incubate for 6 minutes. After the incubation is over, tilt the slide to drain off the excess stain and wash the slide with distilled water. And place the slide on a tissue paper and allow the slide to air dry. Once the slide is air dried, add 1 drop of immersion oil on thin side of the slide and focus the slide under the oil immersion lens of the microscope for additional examinations. Thank you, and we hope this video has been helpful for you. Counting of the cells, some of the points that we can kept in mind during the counting of the cells. Those points now we can discuss one by one. The parts of ideal blood smear: head, body and tail. In head region, the cells are so dense. In body region, somewhat well placed. In tail region, the cells are very apart from each other. So ideal place or ideal part for the counting the cells is in between tail and body. 10 microscopic fields are examined in a vertical direction from bottom to top or top to bottom. Slide is horizontally moved to the next field. 10 microscopic fields are counted vertically. The procedure is repeated until the 100 WBCs have been counted. During the counting, 100 square box paper or counting machine should be used. In examination point of view, the important questions from this topic are 2 marks questions, 6 marks questions,